ప్రిఫర్ అవ్వు. నేను మరి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మీ దగ్గర చిన్న విలేజ్ సార్ చెప్పినట్టు వైజాగ్ వచ్చాక ఉద్యోగం కోసం ఉద్యోగం దొరక బ్రతకాలి కాబట్టి ఒక ప్లంబర్ గా ఎలక్ట్రిషియన్ గా లైఫ్ అనేది లీడ్ చేసేవాడిని. నెలకు 10,000 15,000 వస్తే చాలు, ఏదైనా ఉద్యోగం దొరికితే చాలు అనుకునేవాడిని. అందరిలానే నాకు చిన్న చిన్న కళలు ఏంటంటే బేసిక్ నీడ్స్, కారు కావాలి, ఇల్లు కావాలి, ఫారెన్ ట్రిప్స్ కావాలి, పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి, అలాంటి లైఫ్ ఉంటే బాగుంటుంది. ఆ లైఫ్ ఎక్కడ దొరికినా పర్లేదు, అది జాబ్ లో అయినా పర్లేదు, లేదా నెట్వర్క్ మార్కెటింగ్ అయినా పర్లేదు అని చెప్పేసి పెరుగుతున్నటువంటి సమయంలో కొంతమంది మిత్రులు వచ్చి నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఒక ఇండస్ట్రీ ఉంది, ఆ ఇండస్ట్రీలోకి వస్తే నీకు ఏవైతే కళ ఉన్నాయో కళ నెరవేర్చుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇదేదో బాగుందని చెప్పేసి నేను అంటే అవగాహన లేకపోవడం వల్ల కొన్ని రకాల కంపెనీలో జాయిన్ అయ్యి డబ్బు పోగొట్టుకున్నాను, ఫేస్ వాల్యూ పోగొట్టుకున్నాను, నా ద్వారా చాలా మందిని కూడా లాస్ చేశాను. ఒక అనుభవం వచ్చింది, ఫైనల్ ఒక డిసైడ్మెంట్ వచ్చాను, ఈ కళలన్నీ పక్కన పెట్టేస్తే నేను చేసే ప్లంబింగ్ వర్కే బెస్ట్, ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల 10 మందికి నష్టం చేయకొచ్చడం దాని కదా, ఎవరు మనల్ని కాలు పట్టుకొని అడగకుండా ఉండే పని ఏదైనా పర్లేదు, తిరిగి బ్రతకొచ్చు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయినటువంటి సమయంలో విజయల్ మార్కెటింగ్ కంపెనీ 2014 జనవరి నా దగ్గరకు వచ్చిందండి. దీన్ని నేను 100% బిలీవ్ చేయలేదు. కారణం ఏంటంటే కాస్ట్ చాలా తక్కువ ఉంది, ప్రోడక్ట్ కాస్ట్ అలాగే డబ్బులు చూసే వాళ్ళు పేపర్ మీద తగ్గేసిన ప్లాన్ చూసి ఇన్ని డబ్బులు వచ్చేస్తాయి, సబ్బులు పేస్ట్లు కొనుక్కుంటే షాపులు మార్చుకుంటే జీవితం మారిపోతా అని చెప్పేసి నమ్మకోలేక వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి కేవలం మాత్రమే జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఆల్రెడీ ఆ పెయిన్ నాకు తెలుసు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎంత వస్తాయని చెప్పేసి వాళ్ళని ఏదో సాటిస్ఫై చేయడం కోసం జాయిన్ అయ్యి ఆ ప్రోడక్ట్స్ కూడా వాటర్ ఇష్టం లేక పక్కన పెట్టాను. కొన్ని ప్రోడక్ట్ అయితే కొంతమంది ఫ్రీ ఇస్తాను. ఒక 1.5 ఇయర్ గడిచిన తర్వాత నాకు ఎవరైతే ఈ ఆపర్చునిటీని పరిచయం చేశారో మరలా ఆయన తర్వాత లైఫ్ స్టైల్ చూసి ఇది రియలా లేదా ఫేక్ అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత అప్పటికే వైజాగ్ సిటీలో 5-6 మెంబర్స్ మొదలకి అటెండ్ చేస్తారని తెలుసుకున్న తర్వాత నేనేది బిజినెస్ స్టార్ట్ చేయకూడదని చెప్పేసి 2016 ఆగస్టు లో మరలా ఈ బిజినెస్ రిజిస్టార్ట్ చేయాలండి. ఫస్ట్ మంత్ 1,000 రూపాయలు చెప్పొచ్చింది, చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాము. ఆ తర్వాత ఎప్పుడైతే 1,000 రూపాయలు వచ్చిందో దీనికి నేను హ్యాపీ ఫీల్ అవ్వలేదు, కానీ చాలా కంపెనీలో పనిచేసాం, ఏ కంపెనీలో రైట్ టైం లో అకౌంట్ క్రెడిట్ అవ్వలేదు, ఈ కంపెనీలో 13 అంటారు 10 దగ్గర క్రెడిట్ అయింది, ఇదేదో బాగుందని చెప్పేసి 2 నెలల్లో కొంత ఎఫర్ట్ పెట్టి వచ్చేద్దాం, కనీసం ఈ కంపెనీలో కనీసం ఒక 10,000 15,000 వస్తుందన్న ఆలోచనతోనే ముందుకు కొనసాగారండి. 2 నెలల్లో డైరెక్టర్ అచీవ్మెంట్ చేసి 8,000 చెప్పొచ్చింది, ఈ కంపెనీ మీద ఒక అవగాహన వచ్చింది, కనీసం ఒక 2-3 సంవత్సరం పనిచేస్తే 20-30 వేలు స్టాండర్డ్ ఇన్కమ్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతోనే ముందుకు కొనసాగాను. కానీ అదృష్టవశాత్తు అక్కడ నుంచి ఎవరి మంది చెక్కు పెరుగుతానే ఉంది, ఎంతగా పెరిగిందంటే ఆశ్చర్యం వేస్తుంటుంది, అప్పుడప్పుడు నాకే ఎంత ఈ చెక్కులు నాగిస్తానేమైనా అని అనిపిస్తుంటది. ఎంతగా పెరిగిందంటే ఐఎస్ చెక్కులు చెప్పుకుంటే 104,000, 107,000, 19,000, 142,000, 74,000, 2,08,000. నా పరిస్థితి ఎలా ఉందంటే కోవిడ్ రాకముందు కోవిడ్ వచ్చిందన్న, కోవిడ్ రాకముందు చాలా మంది కోవిడ్ వచ్చిందని చెప్పేసి స్ట్రగుల్ ఫేస్ చేసి చాలా మంది ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయారు. అటువంటి సమయంలో కూడా నా చెక్ 2.5 లక్షలు అక్కడ కూడా తగ్గలేదండి. అక్కడక్కడ షాప్స్ ఓపెన్ చేసినప్పటికీ కూడా కోవిడ్ వచ్చిన తర్వాత ఒకేసారి ప్రజల్లో అవగాహన వచ్చింది, ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఏంటి, ఇమ్యూనిటీ అంటే ఏంటి, హెల్త్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి, ప్రజల్లో బాగా అవగాహన వచ్చి ఒకేసారి ఉపాధి అవకాశాలు కోల్పోవడం వల్ల నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఇంపార్టెన్స్ తెలుసుకోవడం వల్ల 2 నెలల్లో 53 లక్షల మంది ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో జాయిన్ అయితే అందులో కూడా నాకు ఎంతో కొంత కొంత షేర్ వచ్చింది. అమాంతంగా నా చెక్ పెరిగింది, ఎంతగా పెరిగిందంటే 3,23,000, 4,24,000 ఐఎస్ ఇన్కమ్ మెసేజ్ ద్వారా 5,23,900 నడిచి తిరిగి ప్లంబింగ్ బ్యాగ్ పట్టుకొని బిల్డింగ్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయండి. ప్రతిరోజు కూడా ఆ గతం నాకు గుర్తొస్తూనే ఉంటుంది, విశ్వేష్ ప్రతిరోజు కూడా థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను. జీవితంలో కనీసం కారు కాదండి, కారు చక్రం కూడా కొనేటువంటి అర్హత లేని నాకు విశ్వేష్ కంపెనీ కొత్త కారు 8,00,000 రూపాయల కారు మీద ఈరోజు తిరిగేటువంటి లైఫ్ స్టైల్ ఇచ్చింది. అలాగే వైజాగ్ లో నెలకు 10-15,000 సంపాదిస్తే చాలా మంది 90% రెంట కట్టడానికి సగం డబ్బులు ఇచ్చేస్తారు. అప్పుడు అనిపిస్తున్నది మనం బ్రతికేది మన కోసమా, ఎవరన్నా పెంచడం కోసమా అని అనిపించేది. అంటే అలాంటి సమయంలో నాకు కూడా కనీసం బాత్రూమ్ అని తగుస్తుంటే చాలు, కనీసం గెంచి దాకానే బ్రతుకో చనిపోయేవాడిని. అలాంటి సందర్భంలో ఫస్ట్ ఇన్కమ్ వచ్చినప్పుడు చిన్న ల్యాండ్ పర్చేజ్ చేసేవాడిని, దుబాయ్ రైల్వే స్టేషన్ దగ్గర 80 గజాలు. తర్వాత వెస్టేజ్ లో మంచి ప్రమోషన్ తీసుకుని క్రౌన్ ఎంటర్ అయిన తర్వాత హౌస్ పాయింట్ వచ్చిన తర్వాత అర్థమైంది వెస్టేజ్ తర్వాత పవర్ అలాంటి ప్లేస్ లో కానీ ఇల్లు కట్టడం, నేను ఎక్కడైతే ఉంటున్నానో సిటీలోనే ఉండాలి, మనకు నచ్చినటువంటి ఇల్లు మనం తీసుకోవాలన్న ఉద్దేశంతో రీసెంట్ లో ఒక 53 లక్షల రూపాయలు వత్తాపు మంచి ఇల్లు అనేది వెస్టేజ్ ద్వారా నేను తీసుకోవడం జరిగిందండి. దాంతో పాటుగా లైఫ్ లో విమానం చూస్తాను అనుకునేవాడిని, అలాంటిది విమానంలో తిరిగేటువంటి హోదా అనేది వెస్టేజ్ లో కల్పించడం జరిగింది. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక ఆర్డినరీ స్థాయి నుంచి ఎక్స్ట్రా ఆర్డినరీ స్థాయికి వచ్చాను. దీన్ని నేను ఎందుకు గర్వంగా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నానంటే
అనేక మంది ఏమనుకుంటారంటే ఇందులో సక్సెస్ అవ్వగలుగుతామా అని అనుకుంటారు. నాలాంటి ఎక్కడో విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ ఎవరూ తెలియకపోయినా ఒక ప్లంబర్ గా ఉండేటువంటి వ్యక్తే 5 లక్షల సరిగ్గా పనిచేయగలిగాడంటే అందరికీ పాజిబుల్ అని చెప్పడానికి నేను ప్రతి దగ్గర కూడా ఇష్టపడతాను. అయితే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తున్నది ఈ ఇన్కమ్స్ ఎక్కువ అంటే ఎక్కువే కాదని మనం సీరియస్ గా కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పే విషయాన్ని బట్టి ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. ఎందుకంటే వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి సక్సెస్ లో వేరు వేరు వ్యక్తులు మనం చూస్తే నాతో సైడ్ చాలా బాగా డెవలప్ అయింది. 30 లాక్స్, 40 లాక్స్, 50 లాక్స్ వరకు కూడా అర్న్ చేసే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారం అనేది ఇంకా బిగినింగ్ లో కూడా లేదని అనిపిస్తుంటది. కాబట్టి చాలా అవకాశం మనకు ఉంది. మన విజన్ ఏంటో అర్థమైంది, వెస్టేజ్ అంటే ఏంటో ఇప్పుడు కొద్దిగా మనకు అర్థమైంది. ఎందుకంటే వెస్టేజ్ చాలా మందికి తెలియదు పూర్తిగా, తెలుసు లెవెల్కి కూడా నిద్ర పడదు. ఒక్కసారి కనుక అర్థం చేసుకోగలిగితే వెస్టేజ్ లో విజయ శిఖరాలు ఎలా ఉంటాయి అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అవకాశాలు నాకు ఇచ్చినది మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మేనేజ్మెంట్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకి ఇన్ని అచీవ్మెంట్స్ వల్ల మనకి